హాయ్ అండి, అందరికి ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. అయితే దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఫన్. సో ముందుగా నేను ఇక్కడికి ఫ్లవర్స్ కొనడానికి వచ్చాను అనమాట. సో ఐ కెన్ సే కస్టమైజ్డ్ ఫ్లవర్స్. సో ఇలా అల్లి ఇవ్వడం ఏంటంటే ఇంక అప్పటికప్పుడే, లైక్ ఇది ముందే కట్టిన మాల కాకుండా యెల్లో కలర్ చామంతులు, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మధ్యలో పెడితే పెట్టడానికి చూడటానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చేస్తుంది అనమాట. సో నేను అది కూడా వీడియో షూట్ చేస్తున్నాను అండ్ షీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అంత అలంకరణ పూజ అయిపోయాక ఇక్కడ ఈవినింగ్ గుడికి వెళ్ళడం జరిగింది. సో గుడిలో చాలా మంది మంచి మంచి బతుకమ్మలు అవన్నీ పెట్టి డాన్స్ చేస్తున్నారనమాట. సో సాంగ్స్ పెట్టారు, కానీ ఇప్పుడు నేను అదే సాంగ్స్ ఇక్కడ పెడితే నాకు కాపీరైట్ వస్తుంది అనమాట యూట్యూబ్లో నుంచి. సో దట్స్ ద రీజన్ అండ్ నేను వాల్యూమ్ పెట్టకుండా డైరెక్ట్గా డాన్స్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో పూజ మాత్రం ఇలా జరిగింది. సో ఇది మై ఫ్రెండ్స్ ప్లేస్, సింపుల్గా చేసుకున్నారనమాట. సో అక్కడ కనిపించేది మీకు వెండి బతుకమ్మ చాలా చాలా. సో ఫస్ట్లీ గుడికి వెళ్ళక ముందు ఒకసారి అపార్ట్మెంట్లో ఇలా జరుపుకొని, అంటే అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది ముందు బతుకమ్మ చిన్న సైజులో సెలబ్రేట్ చేసేసుకున్నాక దెన్ విల్ గో టు టెంపుల్ అనమాట. సో చాలా చాలా మంచిగా జరిగింది. సో నైట్ కాబట్టి లైటింగ్ అనేది సరిగా లేదు. సో మీరు కూడా ఈ వీడియో ఫుల్ ఎండ్ దాకా చూడండి. అండ్ ఏదైనా క్వశ్చన్స్ అలాంటిది ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో అది కూడా నాతో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నైట్ కాబట్టి కొంచెం యూనో వీడియో క్లారిటీ అంత సరిగా రాలేదు. సో డోంట్ మైండ్, బట్ ఇట్ వాజ్ అన్ ఆసమ్ దసరా దిస్ ఇయర్.
చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ హియర్ అపార్ట్మెంట్ లో కొరియోగ్రాఫర్స్ ని పిలిచామన్నమాట. సో మంచిగా అందరూ డాండియా ఆడుతున్నారు. ఐ రియలీ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మరి ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.